అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు వ్యాధులు ప్రబలుతున్నాయి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో రోజువారీగా ఓపీ పేషెంట్స్ 2000 పైగా ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ పేషెంట్స్ 700 పైగా ఇన్ పేషెంట్స్ ఉన్నారు. అందులో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ వ్యాధులు ఎన్ని నమోదయ్యాయి, జిల్లా ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనే అంశానికి సంబంధించి ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు ఉన్నారు. మేడం చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ బెల్స్ మోగుతున్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిన్న గత 10 రోజులుగా 5 మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో జనరల్ ఆసుపత్రిలో రోజువారీగా 2000 పైగా ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? 2000 పైగా ఓపీ పేషెంట్స్ వచ్చినా కానీ మనకి జ్వరం కేసులు 200 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతోంది. 200 నుంచి 300 అంటే అరౌండ్ 10%. 10% అంటే మరీ ఎక్కువైతే కాదు. అండ్ ఆ 200 జ్వరం కేసుల్లో కూడా డెంగ్యూ పేషెంట్స్ ఒక 5 వరకు మన దగ్గర నమోదవుతున్నారు. దాంట్లో అడ్మిషన్ ఈరోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఫీవర్ వార్డ్లో డెంగ్యూ పేషెంట్స్ 3 ఉన్నారు. సో 3 అనేది 700 పై చిలుకు అడ్మిషన్స్లో 3 అనేది కొంచెం తక్కువే. చాలామంది ఫీవర్ వచ్చిన వాళ్ళు ఓపీకి రావడం, మందులు తీసుకోవడం, వెళ్ళిపోవడం చేస్తున్నారు. మరీ సివియర్గా ఉన్న వాళ్ళని మేము అడ్మిట్ చేసుకుంటున్నాం. మేము ఫీవర్ వార్డు కూడా ప్రత్యేకంగా క్రియేట్ చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో జ్వరం వార్డు క్రియేట్ చేసాం. ఆ వార్డులో మేము ఆ పేషెంట్స్ని పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూకి సంబంధించిన ఎన్ని కేసులు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాయి? ప్రస్తుతానికి ఆన్ బెడ్ మనకి 3 పేషెంట్స్ 3 పేషెంట్లు అడ్మిట్ ఉన్నారు. జ్వరం కేసులు అయితే అరౌండ్ 14 వరకు అడ్మిట్ ఉన్నారు. దాంట్లో కన్ఫర్మ్డ్ డెంగ్యూ 3 ఉన్నాయి. కానీ అలా అని ఏం లేదు, ఒక 3 అడ్మిట్ అవుతారు, ఇంకో 3 డిశ్చార్జ్ అవుతారు. సో స్టాటిస్టిక్స్ ఒక 5 నుంచి 10 వరకు డెంగ్యూ పేషెంట్స్ ఉంటున్నారు. జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఎక్కడైనా సరే రోగులకు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి, ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి, అందువల్ల ఆసుపత్రిని సందర్శించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిని సందర్శించి అప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు డాక్టర్ కలెక్టర్ గారు? కలెక్టర్ గారు మనకి ఓపీ చూడడం జరిగింది. ఓపీ లోపల రికార్డ్ ఎంత అవుతుంది, ఓపీ సెన్సస్ ఎంత ఉంది, ఫీవర్ కేసులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఆన్లైన్, మన దగ్గర రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్ ఉంది కాబట్టి ఆన్లైన్లో చెక్ చేశారు. అక్కడ నుంచి మేము ఫీవర్ ఓపీ ఏదైతే ఉందో 236 రూమ్లో చూస్తాము. సో అక్కడికి వెళ్ళి ఓపీ ఎంతమంది ఉన్నారు, ఐపీ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారని చూడడం జరిగింది. దాని తర్వాత మనము అదే సెకండ్ ఫ్లోర్లో మనం ఫీవర్ కోసం ప్రత్యేకమైన వార్డ్ క్రియేట్ చేసాం. సో ఆ వార్డులో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ ఉన్నారు అని వారితో మాట్లాడి వారి గురించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి మనం డయాగ్నోస్టిక్ హబ్, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో మనం డెంగ్యూకి సంబంధించిన ఎలిసా టెస్టులు చేస్తాం. సో ఆ ఎలిసా మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రాపర్గా ఉందా లేదా, అండ్ ఎన్ని టెస్టులు చేస్తున్నాము పర్ డే అని చెప్పి చూడడం జరిగింది. ఆ తర్వాత శాంపుల్ కలెక్షన్ ఏరియా కూడా చూశారు. అండ్ పేషెంట్స్కి అన్ని ఫ్లోర్స్లో ఒక్కొక్క టెస్ట్లో తిరగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఓపీ నియర్ బై ఏరియాలో శాంపుల్ కలెక్షన్ పెట్టాము. సో ఆ ఓపీస్ ఆ శాంపుల్ కలెక్షన్ ఏరియాస్ చెక్ చేశారు. అండ్ కలెక్టర్ గారు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా అయిన ట్రీట్మెంట్స్ హాస్పిటల్లో ఉన్నాయి, భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అండ్ బ్లడ్ బ్యాంక్ కూడా చెక్ చేశారు. బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, అలాగే ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి, ఎంతమందికి ఉపయోగపడతాయి, అండ్ డైలీ మనం ఎంతమందికి ఇస్తున్నాము, సో ఇవన్నీ కూడా సార్ చెక్ చేయడం జరిగింది. అండ్ సార్ ప్రాపర్గా ఉంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూకి సంబంధించిన పేషెంట్స్ వస్తే కానీ వారికి అందరికి సంబంధించిన సరైన మందులు కానీ ట్రీట్మెంట్కి సంబంధించి అవైలబుల్ ఉన్నాయా? డెంగ్యూకు సంబంధించి డెంగ్యూ కానీ ఇతరత్ర వైరల్ ఫీవర్స్కి ఏదైనా కానీ సిమ్టమాటిక్ థెరపీనే ఇస్తాము. ఇది స్పెషల్ డ్రగ్ అట్లా ఉండదు. కోవిడ్లో లాగా రెమ్డెసివిర్ ఇవ్వాలి అట్లా ఏం లేదు. సో సిమ్టమాటిక్ జ్వరం ఉంటే పారాసెటమాల్ ఇవ్వడం, ఒళ్ళు నొప్పులుంటే దానికి సంబంధించింది, లేదు ఇంకా బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయితే సెలైన్స్ పెట్టడం, అలా సిమ్టమాటిక్ థెరపీనే ఉంటుంది. అండ్ ప్లేట్లెట్స్ పడిపోయినట్టయితే దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ సంబంధించినవి మన హాస్పిటల్లో బ్లడ్ కాంపోనెంట్స్ అంటాము, అవి మనకి అవైలబుల్ ఉన్నాయి.
మొత్తంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో రోజువారీగా డేటా చూసుకుంటే నిన్న 26వ తేదీ రోజు జిల్లా ఆసుపత్రిలో 2098 మంది అవుట్ పేషెంట్స్ వచ్చారు. అందులో ఇన్ పేషెంట్స్ 723 మంది ఇన్పేషెంట్స్గా జాయిన్ అయ్యారు. దానికి సంబంధించి ఇన్ పేషెంట్స్ ఉన్నారు. మొత్తంగా అడ్మిషన్స్ టోటల్గా అడ్మిట్ అయిన 133 మంది, అందులో 16 మంది డెలివరీస్ ఉన్నారు. మేజర్ సర్జరీ 3, అదేవిధంగా మైనర్ సర్జరీ 75 మంది. మలేరియాకు సంబంధించిన 1 కేసు కూడా లేదు. డెంగ్యూకి సంబంధించిన 14 కేసులు ఉన్నట్లు రాసినట్లు కనిపిస్తుంది. మొత్తం థైరాయిడ్కి సంబంధించిన 53 కేసులు ఏమీ లేవు. అయితే ఫీవర్కి సంబంధించిన 53 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లా ఆసుపత్రిలో రోజు రోజు వారిగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి అంతటి సంబంధించి ఎక్కడైనా సరే ఎవరికి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైరల్ ఫీవర్ సోకకుండా తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే చెత్త చెదారం ఉంటుందో దానిపైన లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జిల్లా ఆసుపత్రి అంటేనే అందరికీ పేదలకు వైద్యం అందించే ఆసుపత్రి, కానీ ఈ ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్సలు అందించే విధంగా అన్ని సౌకర్యాలను ఈరోజే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కూడా సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏమైనా అసౌకర్యాలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో లేని వస్తువులన్నీ కూడా తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో రోజువారీగా ఓపీ పేషెంట్స్ అయితే 2000కు పైగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిస్థితి కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.